కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శ్రీ కాళికాంబా చంద్రశేఖర స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజమండ్రి నుంచి విచ్చేసిన విభూతి ఉమాశంకర్ బుర్రకథ బృందం శివలీలలు అనే బుర్రకథను వివరించి భక్తులను అలరించారు. నంద్యాల పట్టణం కోట వీధిలో వేసినటువంటి శ్రీ కాళికాంబా చంద్రశేఖర స్వామి దేవస్థానంలో గల శ్రీ కాళికాంబా అమ్మవారికి దేవీ నవరాత్రుల సమయంలో అత్యంత విశేషమైనటువంటి అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అదే విధముగా రేపటి దినమును పురస్కరించుకొని ఆశ్వయుజ శుద్ధ అష్టమి అనగా దుర్గాష్టమి రేపటి దినమును పురస్కరించుకొని అమ్మవారిని వైశాఖ మధ్య రూపంలో అలంకరించడం జరిగినది. అదేవిధంగా వేకోజామునే అనగా తెల్లవారుజామున 2 గంటల నుండే అమ్మవారి యొక్క దర్శనము మరియు సహస్రనామ పుష్పార్చనలు మరియు విశేషమైనటువంటి రాహుకాల పూజలు అష్టోత్తర శివనామ పూజలు అదేవిధంగా విశేషమైనటువంటి క్షీరాభిషేకము ఈ మహత్తర కార్యక్రమాలన్నీ కూడా రేపటి దినము జరుగును. అదేవిధంగా రేపటి దినం ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నముగా నిర్విరామముగా కొనసాగుతూ ఉండడం మరి ఒక విశేషము. అదేవిధముగా రేపటి దినము మధ్యాహ్నం 12 గంటల నుండి కలశ పూజ మహోత్సవం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సేవా సమాఖ్య ద్వారా కలశ పూజ మహోత్సవ కార్యక్రమము మేళతాళాలతో అంగరంగ వైభవముగా జరుగుతున్నది రేపు మధ్యాహ్నం 12 గంటలకు. అదేవిధముగా సాయంకాలం 4 గంటలకు అమ్మవారి యొక్క గ్రామోత్సవం జరుగును. ఇవన్నీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడమే. ఓం శ్రీ మహాకాళికాయ నమో నమః. ఈరోజు దేవీ నవరాత్రులలో భాగముగా ఈరోజు మూలా నక్షత్రము సప్తమితో కూడినటువంటి మూలా నక్షత్రము కనుక అమ్మవారిని సరస్వతి దేవి విధముగా సరస్వతి దేవి రూపంలో అలంకరించడం జరిగినది. కావున అక్షరాభ్యాసం చేసుకోవడం కానీ పిల్లలకు చదువులకు కానీ అదే విధముగా పుస్తకాలు పెట్టుకొని పూజ చేసుకోవడం కానీ చిన్నపిల్లలకు అనే విధములైనటువంటి పుష్పాలంకరణ చేయడం కానీ అదేవిధంగా అమ్మవారికి అమ్మవారిని సరస్వతి దేవి రూపంలో అలంకరించి అమ్మవారిని శ్వేత పుష్పములతో అనగా తెల్ల పుష్పములతో మాత్రమే అలంకరించడం జరిగిందన్నమాట. మూలా నక్షత్రము సరస్వతి దేవి పూజ కనుక ఈరోజు శ్వేత పుష్పములతో అలంకరించడం జరిగింది. Thank you.